లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్. సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎక్సైటింగ్. బట్ ఇఫ్ యూ నెవర్ టర్న్ ద పేజ్, యూ విల్ నెవర్ నో వాట్ ద నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నా. ఈ రోజు నుంచి కొంచెం చిన్న ఒక స్టోరీ టైప్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వీడియోస్. ఏంటంటే, ఒక మీకు కూడా మోటివేషన్ అవ్వాలి, ఎంతసేపు ఉన్నా ఇట్లా చేసుకో అట్లా చేసుకో, ఆ సెట్టింగ్ చేసుకో ఈ సెట్టింగ్ చేసుకో, కాబట్టి వేరే వాళ్ళ వీడియోలకు మీరు వీడియోలు చూసి వాళ్ళని ఇన్స్పైర్ అవుతున్నారు కదా. సో అదే మన ఛానల్లో కూడా మేము పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఈ మధ్య వీడియోలు చూస్తారు, నా ఛానల్ 3 నెలల్లో ఎలా మానిటైజేషన్ అయ్యింది, లేకపోతే నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది, నా సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది, నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చి నాలా మీరు కావద్దు, మీలా నేను కావద్దు, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి. ఆ వీడియోలకు వ్యూస్ చూస్తే షాక్ అయిపోవాలి. నిజంగా నేను ఆల్మోస్ట్ చూడబట్టి 3 మంత్స్ అయింది ఈ వీడియోలు, 3-4 మంత్స్ నేను చూస్తున్నా. సర్లే, ఒక 2-3 వీడియోలు పెట్టిన అరణ్యం, ఒక్క వీడియో చూసిన, ఒక ఆమె తమ్నేలు మంచిగా నీట్గా చేసుకుని తమ్నేలు ఒక 3 నెలల కింద చూసిన. ఆ 3 నెలల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అన్ని వీడియోలు అవి వెళ్తున్నాయి. ఇక ఆమెను చూసో ఏం చూసో అర్థమవుతలేదు, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. మళ్ళీ దాని వ్యూస్ 40,000, 80,000, 60,000, ఇక 10,000 పైనే ఉంటున్నాయి. మళ్ళీ వాళ్ళకి వేరే వీడియోలు చూస్తే 300, 100, 200. సో నేనేం చేద్దాం అనుకుంటే, అందులో నుంచి మనకు కావాల్సిన థీరీ ఏంటిది? నేనేమంటున్నా, వాళ్ళు మంచి ఏం చేసిరు, మంచి చెడు ఏం చేసిరు, వాళ్ళు మంచి ఏం చేసిరు, వాళ్ళు చెడు ఏం చేసిరు అని చూపించి, సో మీరు ఈ విధంగా చేస్తే మీరు మిస్టేక్ చేయొద్దు, లేకపోతే వాళ్ళ లింక్ కింద ఇస్తా, వాళ్ళ ఒక తమ్నేలు ఇట్లా ఇస్తా, వాళ్ళు ఏం చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఒక స్టోరీ లాగా ఒక 3 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ అట్లా చెప్తా, మీకు కూడా తెలుస్తుంది అరే ఈ స్టోరీ ఇట్లా ఉందా, లేకపోతే మీరు ఒకవేళ నిజంగా కావాలంటే ఆ కింద వీడియో లింక్ వెళ్తే వెళ్తుంది. అయితే ఇందులో కొంతమంది మిస్టేక్ చెప్తున్నారు, వాళ్ళు తెలిసి తెలియక చెప్తారు కదా. సో ఎందుకంటే టెక్ వీడియోలకి ఏంటంటే కొంచెం ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే 1-2 వీడియోలు చూస్తారు, దాని మీద ఒక వీడియో చేసి వ్యూస్ రాగానే మళ్ళీ దాని మీద వీడియోలు. ఈ మధ్య టెక్ వీడియోల కన్నా ఎక్కువ కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోతారు, అంటే ఈ దీనికి మోనటైజేషన్ సంబంధించింది, యూట్యూబ్ సంబంధించింది చాలామంది ఎక్కువైతా ఉన్నారు. నేను ఎక్కువైనా తక్కువైనా అనట్లే, నాలెడ్జ్ ఉంటే చెప్పడంలో తప్పలేదు, కానీ ఇన్ఫర్మేషన్ మిస్గైడ్ చేశారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది, అక్కడే ప్రాబ్లం అవుతుంది. అది చూసి మా దగ్గరకు వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు, అన్న ఇది ఇట్లా అయింది అట్లా అయింది అన్న, ఏందన్నా అన్న, వాళ్ళు చెప్పారు మేము చేసినామన్న, వీళ్ళు చెప్పారు మేము చేసినామన్న, అంటే ప్రాబ్లం అవుతుంది, అప్పుడే ప్రాబ్లం అవుతుంది. సో మేము చెప్పి మేము ఒకవేళ మేము మ్యాక్సిమం ఆ విధంగా చెప్పలేము, ఎందుకంటే మేము దీని మీదనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేసి తెలుసుకునేసి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే కంటెంట్ పెడతారు, వాళ్ళు ఏదో వీడియో వైరల్ అయినందుకు ఆ వీడియో చేస్తారు. సో మీకు అట్లా జరుగుతుంది. సో నేనేమని చేస్తున్నా అంటే, ఇట్లా సక్సెస్ అయిన స్టోరీలు, ఫెయిల్యూర్ అయిన స్టోరీలు, ఎక్కడెక్కడ ఫెయిల్ జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ చేసిరు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనే స్టోరీ తీసుకొని, ఆ స్టోరీ మీద నేను ఒక 5 నిమిషాలు స్టోరీ మీకు చెప్తా. వాళ్ళ స్టోరీ మొత్తం విని వాళ్ళ వీడియో చూసి మీకు ఆ వీడియోలో ఏం చేసిరు, ఎక్కడ మిస్టేక్ చేసిరు, ఎక్కడ రైట్ చేసిరు. ఇది కొన్ని రిపీట్ అవ్వచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరుగుతుంది. సో ఒకవేళ మీకు నిజంగా నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే కింద అన్న చేయండి అన్న, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది నిజంగా అనుకుంటే చేయండి అని చెప్పి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా వీడియో ఇస్తాను, కామెంట్స్ రాకపోతే నేను చేయను, ఎందుకంటే కామెంట్స్ లేని నేను చేయను కదా, ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేస్తలేని అర్థం. ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మీకు కొత్త కంటెంట్ వస్తుంది, మీకున్న డౌట్లు తీరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీయూజ్డ్ కంటెంట్లు వస్తుంది, ఏ వీడియోలు పెట్టడం వల్ల మిస్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు చెప్తారు. నేను దాంతోపాటు ఇంకా నేను యాడ్ చేస్తాను, నాకున్న నాలెడ్జ్ ఇంకా చాలా ఉంటుంది కదా వాళ్ళతో పాటు, ఎందుకంటే నేను దీంట్లోనే ఉన్నా, నాకు 100 మంది ఛానల్ నా దగ్గరకు వస్తారు, అన్న ఈ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్తా ఉంటారు, కాబట్టి నేను ఇంకా చెప్తా, దానివల్ల మీకు ఒక మంచి వీడియో అయితే వస్తుంది మీకు. సో రీయూజ్డ్ కంటెంట్ల మీద అవ్వచ్చు, నా ఛానల్ 2 నెలల మానిటేషన్ ఎట్లయింది, 3 నెలలు ఎట్లయిందో తెలుసా అంటాడు, 5 నెలలు ఎట్లయిందో తెలుసా అంటాడు, 30,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అయినా మానిటేషన్ కాలేదు అంటాడు, 5,000 మంది సబ్స్క్రైబర్లు ఒకటే రోజులు వచ్చిరు అని అంటాడు. ఇవంతా కూడా చూడ్డానికి తమ్నేలు, ఇవన్నీ క్యూరియాసిటీ ఉంటాయి. సో దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, నిజంగా చెప్పిరా అబద్ధం చెప్పిరా, నిజం చెప్తే ఫాలోయర్ కావాలన్నా కాదు, అబద్ధం ఎట్లా చెప్పారు అని క్లియర్గా నేను అందులో ఉన్న మిస్టేక్స్ తీస్తా, అందులో ఉన్న కరెక్ట్ కంటెంట్ కూడా తీసి నేను అలా నాకు కావాల్సింది తీసుకొని మీకు చెప్తా. సో అదొక స్టోరీ లాగా పెట్టి, ఒక కారణంలో తమ్నేల్లా స్టోరీ 1 ఇన్స్పిరేషన్ స్టోరీ లేకపోతే రియల్ స్టోరీ అని చెప్పేసి పెట్టి, ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తేనే నేను అట్లాంటి వీడియోలు ఇస్తాను. సపోర్ట్ లేదు, నేను 300 వీడియో 500 వ్యూస్ వస్తే చేస్తు కదా, ఎందుకంటే ఇంట్రెస్ట్ రాదు, వ్యూస్ రాకపోతే ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే నేను మంచి కంటెంట్ పెట్టినప్పుడు మంచి వ్యూస్ రావాలి. కాబట్టి మీ ఏం చేసినా మీరే సపోర్ట్ చేయాలి, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను ఎక్కడ కూడా మిస్గైడ్ చేయను మిమ్మల్ని, ఎక్కడ కూడా నాకు సంబంధించిన కేటగిరీ కాకుండా వేరే వీడియో పెట్టట్లేదు. ఈ దీనికి సంబంధించిందే, యూట్యూబ్ రిలేటెడ్ సంబంధించిందే, కాకపోతే కొంత కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేస్తే
దానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా మీకు కూడా ఒక అట్లాంటి వీడియోలు తగిలినాయా, ఎట్లాంటి వీడియోలు నేను శాంపుల్గా పెడతాను చూడండి, అక్కడక్కడ థంబ్నైల్స్ పెడతాను, వీలైతే పెడతాను లేకపోతే లేదు, ఎందుకంటే మళ్ళీ దాని కూడా కాపీరైట్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? సో 3 నెలల మానిటైజేషన్ అయింది, 6 నెలల మానిటైజేషన్ అయింది, రీయూజ్డ్ కంటెంట్ వల్ల నేను ఈ తప్పు చేసి ఇట్లా అయింది, రీయూజ్డ్ కంటెంట్ మీద ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, ఓ నాకు తెలిసి 50 వీడియోలు ఉంటాయి. ఓకేనా? సో దీని మీద మంచిగా, నాకు తెలిసి దీని మీద మంచి కంటెంట్ చేయొచ్చు, మంచిగా రన్ చేయొచ్చు, మంచి మంచి మిస్టేక్స్ కూడా మీకు కూడా తెలుస్తాయి. ఓకేనా? ఒక లైవ్ చేసే మనం ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం, ఇది అది, సో ఇది కూడా నీకు హెల్ప్ అవుతాయి అని చెప్తున్నా. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నెక్స్ట్ రోజు మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా ఆర్గానిక్ వేలో మానిటైజేషన్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి, 100% మీకు వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాచ్ టైమ్ అవ్వచ్చు, సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఆర్గానిక్ వేలో వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది, మీకు 1 రూపాయి 2 రూపాయలు యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాని బాబా టేక్ కేర్, అందే మాత్రం. సో కామెంట్ చేయడం మర్చిపోద్దు గైస్, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.